హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకుని డిఫరెంట్గా కొమ్ము శనగలతో కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ప్రాసెస్ ఎలాగో ఇప్పుడు చూద్దాం. ముందుగా దానికోసం ఒక బౌల్లోకి 1 కప్పు కొమ్ము శనగలని యాడ్ చేసుకొని కొన్ని వాటర్ వేసుకొని ఓవర్ నైట్ అంతా నానబెట్టుకోవాలి. ఈ విధంగా నానిన తర్వాత మరుసటి రోజు వాటిని బాగా వాష్ చేసుకొని ఒక కుక్కర్లోకి యాడ్ చేసుకొని అందులో కొన్ని మసాలా దినుసులు, 1 స్పూన్ సాల్ట్, సరిపడే వాటర్ వేసుకొని స్టవ్ పై పెట్టుకొని ఒక 5 ఇంచెస్ వచ్చిన వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికిన తర్వాత చల్లారేక మూత తీసి ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా కుక్ అయ్యేయండి. ఇలా కుక్ అయితే సరిపోతుంది, కరెక్ట్గా 5 ఇంచెస్ వస్తే సరిపోతుంది. తర్వాత దానిని పక్కన పెట్టుకొని వేరే బౌల్ తీసుకొని అందులో 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ కారం, 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ చికెన్ మసాలా, 1 స్పూన్ ధనియా పౌడర్, 1 స్పూన్ చాట్ మసాలా కూడా యాడ్ చేసుకొని వీటన్నిటిని ఒక స్పూన్తో బాగా మిక్స్ చేసుకొని కొన్ని వాటర్ వేసుకొని బాగా కలుపుకొని దీనిని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పై వేరే ప్యాన్ పెట్టుకొని అందులో 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని కొన్ని మసాలా దినుసులను యాడ్ చేసుకొని వాటిని బాగా ఫ్రై చేసుకొని చిన్నగా కట్ చేసుకున్న 1 కప్పు ఆనియన్ కూడా యాడ్ చేసుకొని ఆనియన్స్ బాగా మగ్గేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఈ విధంగా బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత చిన్నగా కట్ చేసిన 1 కప్పు టమాటాను కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని టమాటో కూడా బాగా కుక్ అయిన తర్వాత అందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా థిక్గా అవుతుందండి. తర్వాత మనం ముందుగా పక్కన కలిపి పెట్టుకుని ఉంచుకున్నాం కదా, ఉప్పు కారం అలాగే అన్ని మసాలా దినుసులతో వాటర్ వేసుకొని దానిని ఇందులో యాడ్ చేసుకొని బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ ఉడికిన తర్వాత మనం ముందుగా కుక్కర్లో ఉడికించుకున్న కొమ్ము శనగల్ని ఇందులో యాడ్ చేసుకొని 1 కప్పు వాటర్ని కూడా యాడ్ చేసుకొని దీనిని బాగా ఉడికించుకోవాలి. ఈ విధంగా కలుపుకొని ఒక 15 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. చూసారా, మనకి కర్రీ అనేది ఈ విధంగా రెడీ అవుతుందండి. తర్వాత చివరిగా కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని కిందకి దించుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా సింపుల్గా హెల్తీగా చేసుకునే కొమ్ము శనగలతో కర్రీ రెడీ.